హలో అండి ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుందాం దాన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బాయిల్డ్ ఎగ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అనాస పువ్వు మరాఠీ మొగ్గ టేస్టింగ్ సాల్ట్ షాజీరా యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు జాపత్రి బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి పెరుగు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ ముద్ద టమాటో ఆయిల్ టమాటో ప్యూర్ ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ముందుగా ఉడకపెట్టినటువంటి గుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కనుంచుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి కొంచెం వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి నెమ్మదిగా వేస్తూ నెమ్మదిగా ఫ్రై చేసుకోండి బియ్యం ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాల్చిన చెక్క యాలకలు లవంగాలు మిరియాలు జాపత్రి జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్టింగ్ సాల్ట్ బిర్యానీ మసాలా ఆయిల్ పచ్చిమిర్చి రైస్కి సరిపడే సాల్ట్ స్టవ్ వెలిగించుకుందాము మరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు వేసి ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్ ఆనియన్ పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత టమాటో వేసుకొని ఫ్రై చేసుకోండి టమాటో ఫ్రై అయిన తర్వాత వేయించుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి ఈ టమాటో ప్యూరీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేయండి ఇంతలో ఆగిపోయిందండి ఇప్పుడు అందులో బియ్యం నానబెట్టిన వాటిని బియ్యం వేసుకొని ఒకసారి కలపండి కారం వేసిన తర్వాత కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒకసారి రెండు మూడు సార్లు ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్ పెరుగు యాడ్ చేసుకుందాం పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి ఇంతలోపు ఈ బాస్మతి రైస్ ఉడికాయండి ఇలా ఈ విధంగా దీన్ని ఈ ప్యాన్లోకి ఈ విధంగా లేయర్స్లా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సాఫ్రాన్ మిల్క్ వేసుకొని దీన్ని ఇప్పుడు దమ్ పెట్టుకుందాం ఈ దమ్ పెట్టుకోవాలంటే కొద్దిగా గోధుమ పిండి కలిపి పెట్టేసుకొని దాన్ని ఇలా ఆవిరిపోకుండా మూతల్ని ఇలా కవర్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని దమ్ పెట్టేసుకోండి ఈ పది నిమిషాలు అయిన తర్వాత ఇంకో ఈ విధంగా మీ బిర్యానీ రెడీ అవుతుంది చాలా చక్కగా వచ్చేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్